17వ లోక్సభ స్పీకర్గా రాజస్థాన్లోని కోటా ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పీకర్ ఎన్నికకు ఎన్డీఏ అభ్యర్థిగా ఓం బిర్లా పేరు దాదాపు ఖరారైంది. లోక్సభ కొత్త స్పీకర్గా గతంలో మేనకాగాంధీ సహా అనేక మంది బీజేపీ సీనియర్ల పేర్లు వినిపించాయి. అయితే చివరకు ఓం బిర్లా వైపు ఎన్డీఏ వర్గాలు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఓం బిర్లా కోటా నుంచి 2 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. అంతకుముందు కోటా దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్ నరేన్ మీనాపై బిర్లా విజయం సాధించారు. గత స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆమె స్థానంలో ఓం బిర్లా స్పీకర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. సభలో ఎన్డీఏకి స్పష్టమైన మెజారిటీ ఉన్నందున ఆయన ఎన్నిక లాంఛనంగానే జరగనుంది.